ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, దాని పరీక్షా విధానము, దాంట్లో ఇవ్వబోయే ప్రశ్నల దగ్గర నుండి అన్నీ పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే టీఎస్పీఎస్సీ ఫెయిల్యూర్ లాగానే ఉంటుంది. 2.5 ఏళ్లలో ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా పూర్తి చేయలేకపోయారు. ఎప్పటికప్పుడు అదే డ్రామాలు ఆడుతూ వచ్చారు. అదే డ్రామా ఆడుతుంది అనేటువంటి అనుమానం రాకుండా ఉండాలంటే పర్ఫెక్ట్గా చేయాలి. తాజాగా చూస్తే యూనివర్సిటీ రిక్రూట్మెంట్ వెబ్సైట్లో లోపం కనబడింది. విద్యార్హత వివరాలు ఇవ్వకపోయినా ఫీజు మాత్రం చెల్లించాలి, ఎక్కడా కనిపించట్లేదు. ఎడిట్ అండ్ ఎడిట్ మోడ్కి సంబంధించిన ఆప్షన్లు వెబ్సైట్లో డిజైన్లో లోపాన్ని గుర్తించాలి అంటున్నారు అభ్యర్థులు. ఎడిట్ విధానంలో లోపం ఉందన్నటువంటిది వెంటనే సవరించకపోతే అభ్యర్థులు నష్టపోయే పరిస్థితుంది. అంటే ఏ క్వాలిఫికేషన్ ఎక్కడెక్కడ మెన్షన్ చేస్తుందో ఆయా క్వాలిఫికేషన్స్కి అనుగుణంగా వాళ్ళు చేసుకుంటారు. అట్లా కాకుండా క్వాలిఫికేషన్ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ప్రతిదానికి పెట్టేసుకోవచ్చు, డబ్బులు కట్టేసుకుంటారు. ఆ తర్వాత తీరా చూస్తే ఆ క్వాలిఫికేషన్ లేదని ఉద్యోగం లేదంటే రేపు పొద్దున అందులో ఎవరన్నా కోర్టుకు వెళ్తే కోర్టు ఏమో ఇట్లాగ నువ్వు ముందు దాంట్లో ఇవ్వలేదు కాబట్టి అది కంటిన్యూ చేయాలి, లేకపోతే మళ్ళీ మొదటి నుంచి పెట్టాలంట. తద్వారా మళ్ళీ ఉద్యోగులు నిరుద్యోగులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ తప్పులు సరిచేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.